Hi friends, I am Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So today we'll be discussing about repeated abortions and infertility. So basically chaala mandi adugutu untaru ante maaku pregnancy vastundi repeated ga abortions avutunnayi idokka kaaranama maaku infertility ki anedi chaala mandiki a doubt untadi. So basically endante manaku couple vachinappudu ante wife and husband iddaru vachinappudu repeated abortions deni valla avutunnayi anedi evaluate cheskuntam. So manaku ante ovarian problema lepthe sperm problem anedi ante manaku egg side nunchi ante lady side nunchi egg development correct ga unda and egg quality sariga unda anedi adi rule out cheskuntamu and husband paranga ఈవెన్ సిమెన్ పారామీటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఫార్వర్డ్ మోటిలిటీ కానీ అండ్ మార్ఫాలజీ అంటాం అంటే మనకు వీర్యకణాలు కూడా నార్మల్ షేప్లో ఉండి దాని క్వాలిటీ బాగున్నట్టుగా ఒకవేళ మార్ఫాలజీ తక్కువగా ఉన్నా లేదు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం సో అది ఎక్కువగా ఉన్నా కానీ ఏమవుతుందంటే మనకు వీర్యకణాల సైడ్ నుంచి కూడా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో ఎగ్ హెల్దీగా ఉండాలి అండ్ వీర్యకణం హెల్దీగా ఉండాలి మనకు హెల్దీ ప్రెగ్నెన్సీ రావాలంటే సో ఐదర్ ఆఫ్ దీస్ టూ ఒకవేళ ఎగ్ క్వాలిటీ సరిగా లేకపోయినా ఎస్పెషల్ లైక్ పీసీఓడి ఆర్ ఎండోమెట్రియోసిస్ అలా ఉన్న వాళ్ళకు లేదు రిజర్వ్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి అంటే ఏమేజ్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళకు కొంచెం పూర్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్టెడ్ అంటే కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్టే వచ్చి మళ్ళీ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఇద్దరు సైడ్ నుంచి కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటాం వైఫ్ సైడ్ నుంచి ఏంటి ఫ్యాక్టర్స్ హస్బెండ్ సైడ్ నుంచి ఏంటి ఫ్యాక్టర్స్ అనేది రూల్ అవుట్ చేసుకుంటాం సో దాట్స్ వన్ థింగ్ సెకండ్ ఏంటంటే ఏమైనా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయా ఎందుకు ప్రెగ్నెన్సీ అందడం మళ్ళీ రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నాయంటే ఎస్పెషల్లీ ఫస్ట్ 3 మంత్స్లో ఏంటంటే జెనెటిక్ కాజెస్ చాలా కామన్ సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఆ ప్రోడక్ట్స్ ఏవైతే అబోర్షన్ అయిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అది జెనెటిక్ టెస్టింగ్ కూడా పంపించాల్సిన అవసరం ఉంటుంది సో అందులో కూడా కొందరికి రీజన్స్ తెలుస్తుంది ఓకే ఇది పలానా రీజన్ అనేది కూడా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లేడీస్ సైడ్ నుంచి ఎండోక్రైనల్ అబ్నార్మాలిటీస్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండాల్సిన కంటే చాలా ఎక్కువగా ఉన్నా లేదు ప్రొలాక్టిన్ అబ్నార్మాలిటీస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ అందినట్టు అంది అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొందరికి ఏంటంటే అప్లా అంటాం అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ సో అందులో ఏంటంటే బేబీకి బ్లడ్ సప్లై సరిగా లేకపోవడము ఒక స్టేజ్ వరకు పెరిగి ఆగిపోతుంది సో అలా ఉన్న వాళ్ళకి కూడా రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి మోర్ దెన్ 3 మిస్క్యారేజెస్ అయినప్పుడు ఇద్దరిది కూడా క్యారియోటైపింగ్ చేస్తాం అంటే మదర్ అండ్ ఫాదర్ది ఇద్దరిది క్రోమోజోమ్స్ది ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది కూడా రూల్ అవుట్ చేసుకుంటాం కొందరికి ఏంటంటే ఇవన్నీ ఫస్ట్ 3 మంత్స్లో కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఒక 3 మంత్స్ క్రాస్ అయ్యి 4th మంత్ పడంగులోనే మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే గర్భసంచి ముఖ ద్వారం వీక్గా ఉన్నప్పుడు దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం సో అలా ఉన్నప్పుడు ఏంటంటే బేబీ గ్రోత్ అంతా బాగానే ఉంటుంది సడన్గా వాళ్ళకి ఏంటంటే ఉమినీర్ లీకేజ్ స్టార్ట్ అయిపోయి బేబీ కూడా బయటకు వచ్చేస్తారు సో ఎస్పెషల్లీ సెకండ్ ట్రైమిస్టర్ అంటే 3 నెలలు దాటిన తర్వాత అబార్షన్స్ అయితే మాత్రం మనం సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే గర్భసంచి ముఖ ద్వారం వీక్గా ఉందా అనేది చూసుకోవాలి అలా చూసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కంపల్సరీ స్టిచ్ చేసుకునేది ఉంటుంది ఈవెన్ దో లెంత్ బాగున్నా కానీ కొందరికి స్టిచ్ అడ్వైస్ చేస్తాం యాజ్ అ ప్రొఫైలాక్టిక్ పర్పస్ సో అదొకటి అండ్ కొందరికి ఏంటంటే యూట్రస్లోనే ప్రాబ్లం ఉంటుంది అంటే గర్భసంచి లోపల సెప్టమ్ లైక్ అడ్డుగోడల్లాగా అలా ఉన్నప్పుడు కూడా మనకు ప్రెగ్నెన్సీ ఎక్కువ రోజులు క్యారీ ఆన్ చేయలేకపోతుంది లేదు యూనికార్నియేట్ యూట్రస్ అంటే గర్భసంచి మనకు ఉండాల్సిన షేప్లో కాకుండా సగభాగమే ఉంటుంది కొందరికి పుట్టుకతోనే ఉంటుంది అలా ఉన్నా లేదు బైకార్నియేట్ యూట్రస్ అంటే గర్భసంచి మధ్యలో చీల్చుకొని ఉంటుంది సో అలా ఉన్నా కానీ మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో అలా ఉన్నప్పుడు ఏంటంటే సేఫర్ సైడ్గా మనకు 3rd మంత్ కంప్లీట్ అవ్వంగలోనే ఎన్టీ స్కాన్ చూసుకుంటాము సర్వైకల్ ఏం చూసుకుంటాం చూసుకొని ప్రొఫైలాక్టిక్గా స్టిచ్ కూడా వేస్తాం అండ్ కొందరికి ఏంటంటే ట్విన్ బేబీస్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు కూడా ఫుల్ టర్మ్ వరకు క్యారీ ఆన్ అవ్వరు ఈవెన్ దో సర్వైకల్ లెంత్ బాగున్నా కానీ ప్రొఫైలాక్టిక్గా స్టిచ్ వేస్తాం అంటాం ఇవన్నీ కూడా 3rd మంత్ కంప్లీట్ అవ్వంగానే ఆ లెంత్ ప్లస్ ప్లాసెంటల్ లోకలైజేషన్ అవి చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం సో ఫ్రెండ్స్ మనకు రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నాయి అని అంటే అది కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక కారణమే అండ్ కొందరు ఏంటంటే అబార్షన్స్ తర్వాత రిపీటెడ్గా డిఎన్సీస్కి వెళ్తూ ఉంటారు అంటే కిడ్బెట్ లాగా చేసి గర్భసంచి క్లీనప్స్కి దానికి వెళ్తూ ఉంటారు అలా రిపీటెడ్ డిఎన్సీస్ చేసినా కానీ మనకి ఏమవుతుంది గర్భసంచి లోపల పొర కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ అనేది అందకపోవచ్చు ఎందుకోసం అంటే లోపల లేయర్ డ్యామేజ్ అయిందనుకోండి మనకి ఇంప్లాంటేషన్ అంటే ఇప్పుడు ఓవమన్ లైక్ ఎగ్ స్పెర్మ్ ఫర్టిలైజ్ అయ్యి అది ఎంబ్రియోగా ఫామ్ అయ్యి వెళ్ళి అతుక్కోవాలంటే మన గర్భసంచి లోపల లేయర్ హెల్దీగా ఉండాలి సో రిపీటెడ్ డిఎన్సీస్ అట్లా వెళ్ళిన వాళ్ళకు కూడా ఆ లేయర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనే మిస్క్యారేజెస్ అయినప్పుడు కూడా సాధ్యంత వరకు డిఎన్సీస్ అవాయిడ్ చేస్తాం అంటిల్ అండ్ అన్లెస్ ఇంకా అది మోర్ దెన్ 9 వీక్స్ అలా ఉంటే మాత్రం డిఎన్సీకి వెళ్ళాలి అందుకంటే ముందైతే మాత్రం సాధ్యంత వరకు మెడికల్ లైన్ అంటే టాబ్లెట్స్తో క్లియర్ అయ్యేటట్టు చూస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ ద నీడీ పీపుల్ థ్యాంక్ యూ